హలో అండి, వెల్కమ్ టు వారేవా జయాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆలూ శాండ్విచ్ అండి. బ్రెడ్ ఆలూ శాండ్విచ్ కోసం ముందుగా పుదీనా పేస్ట్ రెడీ చేసుకోవాలండి. పేస్ట్ కోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. దానిలోకి కొద్దిగా పుదీనా వేసుకున్నాను, ఫ్రెష్ పుదీనా అండి ఇది. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకున్నానండి. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకున్నానండి, కట్ చేసి వేసేసుకున్నానండి. ఇందులోకి చిన్న రెండు అల్లం ముక్కలు వేసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలండి ఇందులోకి. ఆ తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసుకోవాలండి ఇందులోకి. ఇంకా వాటర్ వేయకుండా మనం పేస్ట్ రెడీ చేసుకోవాలి. పేస్ట్ రెడీ అయిపోయిందండి. పేస్ట్ని పక్కకు పెట్టుకొని తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత నేను ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్ ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఒకసారి మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ఆనియన్ సాఫ్ట్ అయితే సరిపోతుందండి. తర్వాత ఒక టమాటో తీసుకున్నానండి, ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ నేను మొలకెత్తిన పెసర్లు తీసుకున్నానండి. ఇవి గ్రీన్ పెసర్లు, ఇవి కూడా వేసుకొని మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలండి. కొత్తిమీర తీసుకున్నానండి ఒక కప్పు వరకు. కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. ఒక స్పూన్ వరకు రెడ్ మిర్చి యాడ్ చేసుకోవాలండి ఇందులోకి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. ఇవి ఎక్కువ ఉడికే అవసరం లేదండి, కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతాయి. నేను 3 ఆలు తీసుకున్నానండి, చిన్న సైజువి. ఆలుని ఆల్రెడీ ఉడికించుకొని చల్లారబెట్టుకున్నాను. చల్లారబెట్టుకున్న ఆలుని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలండి స్పూన్తో. ఈ ఆలు మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి ఇందులోకి. ఇదంతా ఒకసారి మొత్తంగా మనం మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవాలండి ఈ విధంగా. ఇది మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు చల్లారబెట్టుకోవాలండి. పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకుందాము. ఆ తర్వాత నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. మిల్క్ బ్రెడ్ తీసుకోవచ్చు, సాఫ్ట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు అండి. ఇలా బ్రెడ్ కాయిన్స్ లాగా రెడీ చేసుకుంటున్నానండి. ఇలా కాయిన్స్ లాగా రెడీ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసేసుకొని చపాతి కర్రతో కొద్దిగా ఒత్తుకోవాలండి. ఈ విధంగా స్మూత్గా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేస్తే బ్రెడ్ అనేది విరిగిపోతుందండి. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న బ్రెడ్ కాయిన్స్కి వన్ సైడ్ మనం తయారు చేసుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదండి, అది మొత్తంగా అప్లై చేసేసుకోవాలండి. ఈ విధంగా చూసారు కదండి, వీడియోలో చూస్తున్నట్టుగా మొత్తంగా అప్లై చేసేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకో వేరే కాయిన్ ఉంది కదండి, దానిపైన మనం ఏదైతే ఆలూ మిశ్రమం రెడీ చేసుకున్నాం కదండి, అదంతా ఈ విధంగా కొద్దిగా ఎక్కువనే అప్లై చేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా అప్లై చేసుకొని తయారు చేసుకున్న ఇంకో కాయిన్ ఉంది కదండి పుదీనాది, అది దీనిపైన పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నేను కట్ చేయని బ్రెడ్ ఉంది కదండి, ఈ బ్రెడ్ పైన కూడా సేమ్ ప్రాసెస్, ఇలాగే పుదీనా పేస్ట్ తర్వాత ఆలూని మొత్తంగా ఇంకో బ్రెడ్ పైన అప్లై చేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్ అండి. ఈ విధంగా అన్నీ మనము రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్న బ్రెడ్స్కి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కానివ్వండి, ఘీ కానివ్వండి, బటర్ కానీ వేసి మనం బ్రెడ్ కాయిన్స్ని వేయించుకోవాలండి. ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా తిప్పుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చాలా క్రిస్పీగా అవుతాయండి ఇలా వేయించుకుంటే, లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇవి తీసేసుకొని ఇంకో బ్రెడ్ మనం అలాగే సేమ్ మెథడ్లో వేయించుకుందామండి. చూసారు కదండి, నేను ఆయిల్ వేసుకున్నానండి, మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. మన ఈ బ్రెడ్ కూడా అటు ఇటు తిప్పుతూ చాలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారండి, బ్రెడ్ కాయిన్స్ బ్రెడ్ ఎంత బాగున్నాయి చూడడానికి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ బ్రెడ్ని బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, ఈవినింగ్ స్నాక్స్ కానీ రెడీ చేసుకోవచ్చండి. మీరు ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.